వెజిటబుల్ మార్కెట్ హోల్సేల్. ఎట్లా దన్న మంచి నడుస్తుందా? మామూలుగా ఉంది ఇప్పుడు. వస్తున్నాయి కదా, ఎవరస్తే బాగుంటుంది అనుకుంటున్నా? ఎవరైనా ఏం లేదు, ఇక మనం తెలంగాణ కాబట్టి మన టీఆర్ఎస్ మనం గెలిపించుకోవాలని మన మనసులో ఉన్నది అంతే. మరి టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తలేదు అంటున్నారు? చేస్తలేదంటే ఇక కొన్ని దిక్కులు అన్ని దిక్కులు చేయాలంటే చేయలేరు కదా. కొన్ని దిక్కులు చేస్తారు, కొన్ని దిక్కులు చేయరు. అది టీఆర్ఎస్గా మనం తెలంగాణ కాబట్టి మన తెలంగాణ మనం గెలిపించుకోవాలి. అది మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా మంచిగా చేస్తామంటున్నారు కదా. కాంగ్రెస్ చేయలేరు అండి. కాంగ్రెస్ కొన్ని ఏళ్ళ కానీ చూస్తాను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎవరేం చేయలేరు. అది కలవని పని. అది ఇప్పుడు ఇప్పుడు మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో? ఇప్పుడు మన కార్పొరేట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే ఉన్నారు కాబట్టి మనకేమైనా పని కావాలన్నా కూడా వాళ్ళతో అవుతుంది. ఇప్పుడు ఏమేమి చేసింది టీఆర్ఎస్ పార్టీ? చేసింది ఏంటిది, మీ వరకు వచ్చింది ఏంటిది, దాంట్లో మీకు నచ్చింది ఏంటిది, ఏమేమి చేసింది అసలు టీఆర్ఎస్ పార్టీ? టీఆర్ఎస్ ఏమి అన్ని దిక్కులో మేము పోయి చూసాము. ఇవాళ కూడా నేను చూశాను అన్ని ఊర్లు తిరిగినా వేరే పని మీద. రోడ్లకి ఇట్లా అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఈ సిద్ధాపురం ఇటు మన అక్కడ ఏదో ఉన్నది ఊర్లు అన్నీ వెళ్ళాము. రోడ్లు అయితే బాగున్నాయి అన్నీ. టీఆర్ఎస్ఏ బాగున్నాయి రోడ్లు వేసి. రైట్, చూస్తున్నాం కదా మొత్తం టార్ డివిజన్ మొత్తం వీఫై న్యూస్ అయితే సర్వే చేస్తుంది. ఇక్కడైతే పచ్చటి పొలం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే రైతన్న ఉండు, అతను అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే అక్క. ఇంకా ఈ టైం వరకు పనులు అయితేనే ఉన్నట్టున్నాయి? పొలం కాడికి పోయి వచ్చినాం అక్క, బర్ర కుర్ది పెట్టడానికి ఇంటికి వచ్చినాం. ఇవి మా అక్క. ఇక ఏదో ఇక చేస్తున్నామక్క. మాకు కేసీఆర్ ఇచ్చిన కొన్ని బళ్ళు ఉన్నాయి మాకు, వీటి వలన అవును అవి కొన్ని ఉన్నాయి. వీటితోని కొన్ని మేము యాడ్ చేసుకొని ఇక వ్యవసాయం చేసుకుంటా, బళ్ళను వ్యవసాయం చేసుకుంటా, వీటితోని మేము బ్రతుకు తిరుగుతాని కుర్తి పెడదామని బళ్ళకు కలుపుతున్నాక మీరు వస్తున్నారు. పొద్దుగాల పెట్టాలి, సాయంత్రం పెట్టాలి అక్క. మరి ఇప్పుడు ఎవరికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎన్నికలు వస్తున్నాయి కదా. జన్ను అనిల్ బాబు వస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం అక్క. మాకు చాలా పనులు చేసిండు. ఎండలో ఉన్న వాళ్ళని నీడ పిలవడం, మంచి మనస్తత్వం ఉన్నది అతనికి. ఈ లాక్డౌన్లో మాకు బియ్యము కూరగాయలు అన్నీ మాకు చాలా వస్తువులు అందించాడు. చాలా మంచి మంచి గుణం ఉన్నది అతనికి, మంచి మనసు ఉన్నది కాబట్టి అతను మాకు ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో గెలవాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి అది ఇది ఇచ్చిండు. ఇప్పుడు మనకు రైతు బంధుత్వం అవి ఇవి ఇచ్చిండు. కరెంటు అవి అన్ని ఇస్తున్నాడు కదా అక్క. అవన్నీ ఇస్తేనే కదా మేము రైతులం బతికేది. లేకపోతే మాకు ఈ బతికి ఎక్కడ ఉంటుంది అక్క? గతంలో కాంగ్రెస్ పార్టీ కదా అక్క ఇట్లున్నాం. చాలా తేడుందక్క. కేసీఆర్ చేసిన పనులు చాలా మాకు నచ్చినాయి. మాకు ఆ అభిమానంతోనే మేము టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఎన్నుకుంటున్నాం. ఇప్పుడు కూడా మేము చిట్టన్నను మన జన్ను అనిల్ బాబును మేము గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేదక్క, మంచిగా చేసిండు కాబట్టి మేము ముందుకు వస్తున్నాం కదా. మంచిగా చేయకపోతే మేము ముందుకు ఎలా వస్తాం? కేసీఆర్ మేము 100% ఓకే. మాకు అన్ని పనులు చేసిండు. రోడ్లు అన్నీ మాకు ప్రతి గల్లీలో రోడ్లు కూడా అన్ని కార్యక్రమము చేసిండు. అన్నీ ఓకే అక్క. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తినడానికి తిండి కూరగాయలు అన్నీ మాకు వస్తున్నాయి. లాక్డౌన్లో కూడా చాలా మాకు జన్ను అనిల్ అన్న గారు కూడా చాలా అభిమానంతో మాకు అందరికి ఇంటింటికి మరీ వచ్చి మాకు ఇచ్చి వెళ్ళారు. నా పేరు గుడిసె భాస్కర్, పైడిపల్లి.